हाय व्यूअर्स, वेलकम टू भास्कर सेरिय एपी ग्राम मरियु वार्ड सचिवालय रिक्रूटमेंट 2020 की संबंधी मनकु जनवरी नेलनु नोटिफिकेशन अनेदी 16,000 पोस्टुलकु विडुदलैंदी। मरी दीनिकि चाला मंदी अभ्यर्थुलु अप्पुडु अप्लाई चेसुकुन्नारु। అప్లై చేసుకున్నప్పుడు వివిధ ప్రాంతాలను వారు కోచింగ్ కు వెళ్తూ వారికి ఎక్కడైతే దగ్గరగా ఉంటుందో ఆ సెంటర్స్ ను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అప్లై చేసేటప్పుడు। కానీ కరోనా వైరస్ అనేది వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అభ్యర్థులంతా కూడా వారి వారి సొంత ఊర్లకు రావడం జరిగింది। మరి ఇప్పుడు ఈ గ్రామ మరియు వార్డ్ సచివాలయ పరీక్షలను ఆగస్టు 9 నుంచి 14వ తేదీల మధ్యలో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది। మరి ఇప్పుడు అభ్యర్థులంతా వారి వారి సొంత ఊర్లలో ఉన్నారు। మరి ఇదివరకు వారు సెలెక్ట్ చేసుకున్నటువంటి ఊర్లలోకి వెళ్లి పరీక్ష రాయాలి అంటే అభ్యర్థులందరికీ కూడా ఇబ్బంది అని గమనించినటువంటి ప్రభుత్వం గ్రామ మరియు వార్డ్ సచివాలయానికి సంబంధించిన పరీక్షల యొక్క కేంద్రాలను మార్చుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది। మరి ఈ అవకాశాన్ని ఈ నెల 26 నుంచి జూలై 2వ తారీఖు లోపల ఉపయోగించుకోవచ్చు అని కూడా ప్రభుత్వం తెలియజేసింది। మరి మీరు మీ యొక్క సెంటర్ ని మార్చుకోవాలి అంటే http://gramsachivalayam.ap.gov.in అనే వెబ్‌సైట్ ని సందర్శించి అందులో ప్రస్తుతం మీరు ఎక్కడైతే ఉంటారో దానికి దగ్గరలో ఉన్నటువంటి కేంద్రాన్ని మీరు ఎంచుకోవచ్చు। దీని కోసం మీరు గ్రామ సచివాలయం ఆఫీషియల్ వెబ్‌సైట్ లోకి వెళ్ళాలి। దాని యొక్క అడ్రస్ gramsachivalayam.ap.gov.in। ఈ వెబ్‌సైట్ యొక్క అడ్రస్ అనేది ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లింక్ లో కూడా ఇవ్వడం జరిగింది। దాన్ని క్లిక్ చేస్తే మీరు నేరుగా ఈ గ్రామ సచివాలయం వెబ్‌సైట్ లోకి వస్తారు। ఇక్కడికి వచ్చిన తర్వాత మనం క్యాండిడేట్ సర్వీసెస్ అనే దాంట్లోకి వెళ్తే ఇక్కడ ఎడిట్ ఎగ్జామినేషన్ డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది। మీరు ఈ ఆప్షన్ ని క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది। ఇక్కడ చూడొచ్చు మనం అప్డేట్ ఎగ్జామినేషన్ డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్స్ డిటైల్స్ అని కనిపిస్తుంది। ఇందులో మీ యొక్క లాగిన్ ఐడి అనగా వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఐడి, మీరు రిజిస్ట్రేషన్ అయినప్పుడు మీకు ఒక ఐడి వచ్చి ఉంటుంది, ఆ ఐడి అనే దాన్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి। దాని తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనే దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి। తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెరిఫికేషన్ కోడ్ ను యాస్ ఇట్ ఇస్ గా టైప్ చేసి మీరు గెట్ డీటెయిల్స్ అని క్లిక్ చేయాలి। ఎప్పుడైతే మీరు గెట్ డీటెయిల్స్ అని క్లిక్ చేస్తారో అప్పుడు మీకు ఈ విధంగా స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది। అందులో మీకు టోటల్ గా 3 ప్రిఫరెన్స్ అడగడం జరుగుతుంది, ఎగ్జామ్ డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్స్ 1, ప్రిఫరెన్స్ 2, ప్రిఫరెన్స్ 3 అని ఈ విధంగా ఓపెన్ అవుతుంది। ఇందులో మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి డ్రాప్ డౌన్ లిస్ట్ ని క్లిక్ చేసి ఫస్ట్ ప్రిఫరెన్స్ గా మీరు ఏ జిల్లాని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ జిల్లాని, తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్, తర్వాత థర్డ్ ప్రిఫరెన్స్, ఇలాగా టోటల్ గా 3 జిల్లాలను మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది। ఓకే, అంటే ప్రస్తుతం మీకు ఏదైతే దగ్గరగా ఉంటుందో, ప్రస్తుతం మీరు ఏ జిల్లాలో అయితే ఉన్నారో ఆ జిల్లాని మొదటి ప్రిఫరెన్స్ గా, తర్వాత మీకు దగ్గరగా ఉన్నటువంటి 2-3 జిల్లాలని మీరు ప్రిఫరెన్సెస్ గా సెలెక్ట్ చేసుకోవాలి। ఈ విధంగా మీరు ప్రిఫరెన్సెస్ అనేవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ గెట్ ఓటీపీ అనే ఆప్షన్ ఉంటుంది। మీరు గెట్ ఓటీపీ అనే దాన్ని క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క మొబైల్ ఫోన్ కు, అంటే మీరు ఏదైతే మొబైల్ ఫోన్ రిజిస్టర్ చేసుకుని ఉంటారో ఆ మొబైల్ ఫోన్ కు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది। మీ మొబైల్ ఫోన్ లో మీరు రిసీవ్ చేసుకున్నటువంటి ఓటీపీని ఇక్కడ కనిపిస్తున్నటువంటి బాక్స్ లో టైప్ చేసి అప్డేట్ ఎగ్జామినేషన్ అని క్లిక్ చేయాలి। అలా క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఒక మెసేజ్ అనేది డిస్ప్లే అవడం జరుగుతుంది, యువర్ ఎగ్జామినేషన్ డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్స్ డీటెయిల్స్ ఆర్ సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ అని। ఈ విధంగా సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ అని వస్తేనే మీ యొక్క ఎగ్జామినేషన్ ప్రిఫరెన్స్ అనేది అది యాక్సెప్ట్ చేసినట్టు మనం భావించాలి। ఈ విధంగా మీరు గ్రామ మరియు వార్డ్ సచివాలయానికి సంబంధించిన వెబ్సైట్ లోకి వెళ్ళి మీ యొక్క సెంటర్ ప్రిఫరెన్స్ ని చేంజ్ చేసుకోవచ్చు। మరి ఒకవేళ మీరు ఇక్కడ ఎంటర్ చేసేటప్పుడు మీ యొక్క ఓటీపీఆర్ డీటెయిల్స్ ని మీరు మర్చిపోయినట్లయితే ఇక్కడ మీరు నో యువర్ ఓటీపీఆర్ లేదా ఫర్గెట్ యువర్ ఓటీపీఆర్ అనే ఆప్షన్ ను ఉపయోగించడం ద్వారా మీ యొక్క ఓటీపీఆర్ మీరు మర్చిపోయినా కూడా దాన్ని కూడా మీరు తిరిగి పొందవచ్చు। మరి ఇది గ్రామ మరియు వార్డ్ సచివాలయం రిక్రూట్మెంట్ 2020కి సంబంధించి ఇప్పుడున్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని మన భాస్కర్ సేరియా మీకు అందించడం జరుగుతుంది। మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్ సేరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।